ఏంటి బాబు, హాస్పిటల్ రమ్మని చెప్పావు? రండి. చారుకి ఏమైంది? చెప్తాను రండి. చారు ఎక్కడ? ఎక్కడుంది బాబు? మీరు రండి, చెప్తాను. ఏంటి బాబు, మాచరికి తీసుకెళ్తున్నారు? ఏం లేదు, కంగారు పడకండి బాబు, భయంగా ఉంది. ఒక సూసైడ్ కేసు, అమ్మాయి కన్ఫర్మేషన్ కోసం. మా అమ్మాయి ఎక్కడ? అదే, ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. అదే, చారు ఏమోనని ఒక చిన్న డౌట్. లేదు 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 బాబు, తను మా అమ్మాయి ఏంటో. చారు కాకూడదనే నేను అనుకుంటున్నాను. ఎందుకైనా మంచిది, మీరు ఒకసారి చూస్తే. తను మా అమ్మాయి ఏంటి? మీరు ఒకసారి. నేను చూసొస్తాను. మన చారుకి ఏమయ్యో. తను మా అమ్మాయి కాదు, రండి. చారుకి ఏం కాకూడదు. చారు చారు వెళ్ళండి. ఇక్కడ యాప్ ఇదిగయ్యా. దిగు బాబు, దిగు. మెల్లగా మెల్లగా, జాగ్రత్త, చూసుకో, నెమ్మదిగా దిగు. జాగ్రత్త. కళ్యాణ్, మెల్లగా మెల్లగా రారా. లేదు, ఏం లేదే. ఏయ్, ఆటోలో సంచి ఫైల్స్ అవి ఉన్నాయి, తీసుకురా. సరేనండి, మెల్లగా వెళ్ళరా. ఇది నేను పట్టుకొస్తాలే, పద. మెల్లగా జాగ్రత్త, జాగ్రత్త, మెల్లగా జాగ్రత్త. నువ్వు వెళ్ళి వెడిగా ఏదైనా తీసుకురా, నువ్వు ఉండరా. తీసుకొస్తానండి. హార్లిక్స్ తీసురా. అలాగేనండి. ఈ పరిస్థితిలో నిన్ను ఈ విషయం అడగకూడదు, కానీ వేరే దారి లేదు. రే కళ్యాణ్, ఇక మీదట అమ్మాయితో స్నేహం వద్దురా. తనను మర్చిపోతానని నాకు ప్రమాణం చెయ్యి. కష్టమే, నేను అర్థం చేసుకోగలను. ఆశపడిన అమ్మాయి మనసులో ఎన్నో కోరికలుండుంటాయి, నాకు తెలుసు. కానీ మీ ప్రేమ కంటే నాకు నీ ప్రాణాలే ముఖ్యంరా. ఒక తండ్రికి కొడుకు కొరివి పెట్టాలి తప్ప, కొడుక్కి తండ్రి కొరివి పెట్టే పరిస్థితి ఏ తండ్రికే రాకూడదురా. అది నేను కల్లో కూడా ఊహించలేనురా. అటువంటి ఘోరాన్ని చూసే కంటే ముందుగా నేనే పోతాను. ఈ ప్రేమ గేమ ఇలాంటివన్నీ మనపోటి వాళ్లకు పనికిరావురా. ప్రమాణం చేయరా. నానా, నానా, నానా.
ఎంత పనిచేసావురా బుద్ధి ఉందటా నీకు? వయసు వచ్చిన ఇద్దరు పిల్లల్ని ఇంట్లో ఉంచుకుని ఎలాగటానో చేసేది? తెలుసురా రామూర్తి, ఈ పని నేను చేయకూడదు. కానీ వాడు నా కొడుకుని చంపేస్తే అది చూసే ధైర్యం నాకు లేదురా. అంతకు ముందే నేను పైకి పోవాలనుకున్నాను. రోజు పేపర్లో చూస్తున్నాం కదా, ఎన్నో హత్యలు, ఎన్నో చావులు, వీటన్నిటికీ కారణం ప్రేమేరా. కానీ ఇక్కడ ఉన్నది ప్రేమ సమస్య కాదురా, కులము అంతస్తు తక్కువరా. అవి ఈ సమాజంలో ఇప్పట్లో మారవురా, మారనే మారు. విన్నావట్రా, విన్నావట్రా, కడుపు కట్టుకుని 5-10 కూడబెట్టి నేను చదివిస్తుంటే ఇదటా నువ్వు చేసా పని? బుద్ధి ఉందట్రా? వాడు చెప్పినట్టుగా చేయరా. మీరు చెప్పినట్టు నేను అమ్మని మర్చిపోతున్నా.